దీని ఒక ట్రావెల్ చేసే దానికి ఏం లిమిట్స్ లేదు ఎన్ని కిలోమీటర్స్ అదరు తిరగొచ్చు ఎక్కడదరు ఎక్కొచ్చు ఎక్కడదరు దిగొచ్చు ఎవరు కూడా మీకు అడగరు ఇదంతా మొత్తం ఫ్రీ ట్రావెల్ సో అదే విధంగా ఎవరు ట్రావెల్ చేస్తారు వాళ్ళందరూ కూడా జీరో టికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది జీరో టికెట్ ఇష్యూ చేసి వాళ్ళు ఆ టికెట్ ఆధారంగా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వెళ్తారు అనేది కూడా ఆ టికెట్ లో రావడం జరుగుతుంది మనము ఇది మొత్తం ఒక రేపటి నుంచి మనము లాంఛనంగా ఇది లాంచ్ చేయడం జరుగుతుంది కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ టికెట్ ఇవ్వడంలో మనకు ఒక 4-5 డేస్ రావచ్చు అప్పటిదాకా మనము కండక్టర్స్ డ్రైవర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని ఏం అడగరు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఒక 5-6 డేస్ అయిన తర్వాత ఒక జీరో టికెట్ అనేది మనము ప్రింట్ చేయడం జరుగుతుంది మన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ ద్వారా వచ్చే ఒక జీరో టికెట్ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రావెల్ చేసే ఒక నంబర్ పైన మనము ఆధార చేసుకొని మనము ప్రభుత్వ దగ్గర కూడా మనము ఇది తెలియపరుస్తాను సో ఎంతమంది ట్రావెల్ చేశారనేది కూడా ఈ ఒక 4-5 డేస్ లో మన వాళ్ళు నోట్ చేసుకుంటారు సో దట్ మనం ఒక ప్యాటర్న్ కూడా తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుతున్నారు ఏ ఏరియాలో మనం ఉంటుంది దాన్ని బట్టి మన బస్సెస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు మన షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు మన ఇది ఎందుకంటే ఒక చారిత్రాత్మక నిర్ణయం కావడంతో మన సిబ్బందిని కూడా మనము తయారు చేయాల్సిన బాధ్యత యాజమాన్య పైన ఉంది అందుకు మన సీనియర్ ఆఫీసర్స్ ఈ రోజు తెల్లారే 7 o'clock మన ఫస్ట్ షిఫ్ట్ లో ఉన్న మన ఆఫీసర్స్ మన డ్రైవర్స్ కండక్టర్స్ అందరూ కూడా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 20,000 మందిని నేను అడ్రస్ చేయడం జరిగింది మా ఆఫీసర్స్ కూడా అడ్రస్ చేసి ఈ ఒక స్కీమ్ పైన అవగాహన తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్న డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలి ఈ రోజు వచ్చే మహిళలందరూ కూడా చెప్పాలి రేపటి నుంచి ఈ ఒక స్కీమ్ లాంచ్ అవుతుందని కూడా మనం అందరూ కూడా చెప్పడం జరిగింది మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఇంకోటి షిఫ్ట్ లో ఉన్న ఒక దాదాపు 20,000 మంది కూడా మళ్ళీ అడ్రస్ చేయడం జరిగింది సో ఇట్లా మన ఆఫీసర్స్ క్రూ మన సూపర్వైజర్స్ డ్రైవర్స్ కండక్టర్స్ అందరూ కూడా ఈ ఒక స్కీమ్ పైన కూడా మనము వాళ్ళకు తెలియపరచడం జరిగింది అవగాహన తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మన సిబ్బంది కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళా లోకమంతా ఎదురు చూస్తున్న ఈ స్కీము సో అందరూ కూడా చాలా మంది బస్సులు ప్రయాణం చేయడానికి కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరితో కూడా మంచి కర్టియస్ గా పొలైట్ గా వినయతోని వాళ్ళు ప్రవర్తించాలి ఎక్కడ కూడా పబ్లిక్ కానీ ఎక్కడ కూడా మహిళలకు అందరు కూడా ఎవరు కూడా ఇన్కన్వీనియన్స్ కావద్దని చెప్పి కూడా క్లియర్ కట్ చెప్పడం జరిగింది సో మొత్తము మన డిపోలు ఉన్న సిబ్బంది మన ఈడీస్ కావచ్చు మన డిప్యూటీ ఆర్ఎంస్ డిఎంస్ సూపర్వైజర్స్ అందరూ కూడా వచ్చే 1 వీక్ మొత్తం ఈ స్కీమ్ పైన ఉంటారు ఈ స్కీమ్ ఒక మొత్తం ఒక స్టడీ చేసి మొత్తం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ ని చూస్తారు ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది ఎక్కడెక్కడ మనకు సర్వీసెస్ ఎక్కువ ఉండాలి అని పైన కూడా మనము చేయడం జరుగుతుంది ముఖ్యంగా పబ్లిక్ కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కావద్దు అనేది మనము క్లియర్ కట్ వాళ్ళందరూ కూడా మనము చేయడం మనకు వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా లోకల్ లెవెల్ కూడా ఒక ప్లాన్ కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు ఈ స్కీమ్ లో మొత్తము 7,292 బస్సెస్ ని మనము ఈ స్కీమ్ లో మనము వాడుకోవడం జరుగుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది సో మొత్తము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మనము 40% ట్రావెల్ ఉంది మన ట్రావెల్ ప్యాటర్న్ చూస్తే మొత్తం జరిగే ఒక ట్రావెల్ ప్యాటర్న్ లో 40% ఇప్పటిదాకా మహిళలు మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఇది వచ్చే రోజు దాదాపు 55% దాకా వెళ్ళే అవకాశం ఉంది దాని తగ్గట్టుగా మా షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది దానివల్ల కూడా యాజమాన్యానికి కూడా ఒక దాదాపు 3,000 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది సో మొత్తం ఈ ఒక వచ్చే ఒక ట్రావెల్ ప్యాటర్న్ కావచ్చు వచ్చే వాళ్ళు మహిళలు ట్రావెల్ చేసిన ఒక కిలోమీటర్స్ బట్టి మనము గవర్నమెంట్ కూడా మన ఒక టికెట్ ని రేస్ చేసి ఈ మొత్తం ఈ ఒక స్కీమ్ లో ఖర్చు అయింది మొత్తం రీఎంబర్స్ చేయాలని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా మన దాదాపు ఆల్మోస్ట్ మనము రోజువారీ ఆదాయం 14 కోట్ల రూపాయలు ఉంది సో ఇంకా వచ్చే రోజు నుంచి మన 50% ఆటోమేటిక్లీ తగ్గిపోవడంతో ఆల్మోస్ట్ మనము విల్ బి 7 crores దాకా వస్తుంది సో ఈ గ్యాప్ ని మనము గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా స్పందించింది ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు డెఫినెట్లీ మనము రీఎంబర్స్ చేస్తానని చెప్పి దీనివల్ల కూడా మనకు మంచి అవుతుంది వచ్చే రోజు కూడా ఎందుకంటే ఇది ఎట్లా పెరుగుతుంది అనే పైన కూడా మనము ప్లాన్ చేస్తున్నాం ప్యాటర్న్ కూడా స్టడీ చేసి ఆల్రెడీ మనకు మంచిది ఏమంటే 2 సంవత్సరంలో యాజమాన్యం కూడా బస్సెస్ కూడా తీసుకోవడం జరిగింది అందరూ కూడా తెలుసు దాదాపు మనము 776 బస్సెస్ ని ఫస్ట్ ఫేజ్ లో కొనడం జరిగింది ఇప్పుడు వచ్చే రోజు కూడా 1,050 కొత్త బస్సెస్ యాజమాన్యకు రావడం జరుగుతుంది దాని తోడుగా
వే బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనము గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనము తీసుకోవడం జరిగింది. దానివల్ల సిటీకి ఒక 500 ఎలక్ట్రికల్ బేసిస్ బస్సెస్ వస్తావు, ఒక రూరల్ ఏరియాకు కూడా ఒక 500 బస్సెస్ రావడం జరుగుతుంది. ఈ వల్ల కూడా మనకు మంచి బస్సెస్ కూడా ఆగ్మెంట్ కావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు ఈ ఒక స్కీమ్ వల్ల కూడా మనం ఎక్కువ ప్రెషర్ ఉండకపోవచ్చు. బట్ ఏమైనా మనం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ తీసుకుని మళ్ళీ చూసుకొని మళ్ళీ మనము ప్రభుత్వ దగ్గర వెళ్ళి మనకు కొత్త బస్సెస్ కావచ్చు. మళ్ళీ మనకు ఎందుకంటే డ్రైవర్స్ కూడా అవసరం ఉంటుంది, దానిపైన కూడా రిక్రూట్మెంట్ పైన కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ఒక స్కీము చాలా ఒక మంచి స్కీము, ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవాలి. యాజమాన్యము మీరందరూ కూడా చూసుంటారు, 2 సంవత్సరాల నుంచి ప్రజల సంక్షేమం కోసము, ప్రయాణికుల సంక్షేమం కోసం చాలా కట్టుబడింది. వాళ్ళ సంక్షేమం కోసం అనేక ఇనిషియేటివ్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ కూడా వాళ్ళందరూ కూడా ఆదరించాలి. మనకు యాజమాన్యానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా మహిళలందరూ కూడా మనము ఈ స్కీమ్కి వాళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్ను బాగా ఆదరించారు. ఈ ఒక్క స్కీమ్ కూడా ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి నేను మరి కోరుతున్నాను.